Hi friends, welcome to Sridhar CC Anandapuram YouTube channel and welcome to our session, editorial analysis session. So what do we have in our session? So we start with the quote of the day, motivation purpose, root words. Root words lo manam already M alphabet lo can try poi unnamandi. Phrases, idiomatic expressions like keeping exam in point of view. Exam point of view lo okka letter, okka word tho ela mistake jarugutadu anedi discuss chestu unnamu. Tarvata vocab related to the editorial. Editorial related vocabulary, dantlo kuda mari phrasal verbs, idiomatic expressions, tarvata content vocabulary, tough vocabulary ni pick chesi ivvadam jarigindi. Tarvata analysis of the editorial of the day and the last but not the least, test of the day kuda untundi. Right, manamu quote of the day lo kven try podamu. So if you are always trying to be normal, you will never know how amazing you can be by Maya Angelou. So ame cheppinatuvanti oka adbhutamainatuvanti vishayam entante, మీరు ఎప్పుడు నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తే మీరు ఎంత అమేజింగ్గా కాగలరో అనేటటువంటి విషయాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. ద థింగ్ ఈజ్ యూ కెన్ బి అమేజింగ్ యూనో. సో ఎంత ఎక్సెల్ చేయగలరో మీ టాలెంట్స్ని, అంత ఎక్సెల్ చేయగలరు, కానీ యూ ప్రిఫర్ టు బి నార్మల్. డూ యూ నో దట్ యు ఆర్ అ గుడ్ స్పీకర్? డూ యూ నో దట్ యు ఆర్ అ గుడ్ యాక్టర్? డూ యూ నో దట్ యు ఆర్ అ మ్యూజిషియన్? డూ యూ నో దట్ యు ఆర్ అ పెయింటర్? డూ యూ నో దట్ యు ఆర్ అ సింగర్? సో మీకు తెలుసా? యూ డోంట్ నో, బికాస్ యూ ట్రై టు బి నార్మల్, అంతేనా? సో అవి ట్రై చేయలేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి అది, అంతేనా? సో ద పాయింట్ ఈజ్ మీరు ఎంత అమేజింగ్, మీ లోపల ఎంత టాలెంట్ ఉందో, మీరు ఏం చేయగలరో మీకు తెలియదు, ఎందుకంటే యు ఆర్ ట్రయింగ్ టు బి నార్మల్. సో అక్కడ మీరు అలానే ఉంటే ఎప్పటికీ అలానే ఉంటారు. యూ కాంట్ బి అమేజింగ్. ఓకే, సో ఐ గాట్ టు ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ బోత్ ఎక్స్ అండ్ వై, ఇది మనకు తెలిసినటువంటిదే. లైక్ లీవింగ్, నాట్ లీవింగ్ ఎనీ వన్ అవుట్, సో అందరూ కూడా అన్నట్టు. సో బోత్ టిమ్ అండ్ హ్యారీ ఆర్ గోయింగ్ ఫర్ వెకేషన్. బోత్ టిమ్ హ్యారీ, సో బోత్ వచ్చినప్పుడు, వెరీ సింపుల్ పాయింట్ అండి ఇది, బోత్ వచ్చినప్పుడు అండ్ కంపల్సరీగా ఉండాల్సిందే. సో బోత్ తర్వాత, ఇది ఒక గ్రామటికల్ ఎర్రర్ అనమాట, బోత్తో పాటుగా యాజ్ వెల్ యాజ్ ఇచ్చాడంటే అది డెఫినెట్లీ యూ షాల్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఎర్రర్. లైక్ బోత్ టిమ్ యాజ్ వెల్ యాజ్ హ్యారీ అనేటటువంటి ఒక ఎర్రర్ కూడా నేను చూసేస్తున్నాను. సో అలాంటి ఎర్రర్ కూడా వస్తుంది, జాగ్రత్త. సో బోత్ వస్తే అండ్ రావాలా. నెక్స్ట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ లైక్ మేనేజ్ టు డూ సంథింగ్, హీస్ క్యాపబుల్ ఆఫ్ వర్కింగ్ హార్డ్. ఆఫ్ తర్వాత ఐఎన్జి, హీఈస్ క్యాపబుల్ టు వర్క్ హార్డ్. మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తోంది, హీఈస్ క్యాపబుల్ టు వర్క్ హార్డ్, యాక్సెప్ట్ చేస్తుందా లేదా? ఎస్, యాక్సెప్ట్ చేస్తుంది. కానీ క్యాపబుల్ తర్వాత ఆఫ్ ప్రిపోజిషన్ ఈస్ ప్రిఫరబుల్, దట్ ఈస్ ఈవెన్ ఎన్ ఎర్రర్. నెక్స్ట్ లెట్స్ గెట్ టు రూట్ వర్డ్స్ అండి. రూట్ వర్డ్స్ చూసుకున్నట్టయితే MIZR అనేటటువంటిది మూవ్, మూమెంట్ రిలేటెడ్గా చూపిస్తుంది మనకి. ఇది ఎప్పుడు కన్ఫ్యూజింగ్, ఇమిగ్రెంట్ ఎమిగ్రెంట్. ఇమిగ్రెంట్ అంటే కనుక మన కంట్రీకి ఇంకొక దేశం నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు. ఎమిగ్రెంట్ అంటే మన దేశం నుంచి ఇంకో దేశానికి ఏమంటారు, లైక్ బ్రతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఎమిగ్రెంట్స్ అవుతారు, మన దేశానికి వచ్చినటువంటి వాళ్ళు ఇమిగ్రెంట్స్ అవుతారు. సో మైగ్రెంట్ అంటే జస్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేటటువంటి పర్సన్ మైగ్రెంట్ అంటారు. మైగ్రేషన్ వచ్చి ప్రాసెస్ ఆఫ్ మూవింగ్. సో ఇమిగ్రెంట్ ఎమిగ్రెంట్ గుర్తు పెట్టుకోవడానికి ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఎమిగ్రెంట్, ఎమిగ్రెంట్లో ఎమిట్, ఎమిట్ అంటే కనుక బయటికి, బయటికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎమిగ్రెంట్స్, లోపలికి వచ్చేటటువంటి వాళ్ళు ఇమిగ్రెంట్స్ అని గుర్తు పెట్టుకోండి. రైట్, ఇక్కడ మూవ్స్, మూవింగ్ని హైలైట్ చేయాలని చెప్పి ఇలా చెప్పారు. ఒక న్యూ కంట్రీకి సెటిల్ కావడానికి వెళ్తే, వాడిని వెళ్తే అంటే వెళ్ళిపోవడం అని కాదు, సో మూవ్ అయితే అది లోపలికి కావచ్చు బయటకు కావచ్చు కదా. సో నేను లోపలికే అయితే ఇమిగ్రెంట్. ఇన్సైడ్, మిన్ ఆర్ మినీ రిలేట్స్ టు స్మాల్ ఆర్ లెస్. మినీ వచ్చేసి మినిటే వచ్చేసి, మినీ అంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ స్మాల్. మినీ స్క్యూల్, మినీ స్క్యూల్ అప్పుడప్పుడు ఆర్టికల్స్లో వస్తుంటుంది, సమ్టైమ్స్ యూ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్. మినీ స్క్యూల్ అంటే ఎక్స్ట్రీమ్లీ, మామూలు దానికంటే చాలా తక్కువ అన్నప్పుడు, టైనీ అన్నప్పుడు ఇది చూస్తాం. మినిటే వెరీ స్మాల్ ఆర్ టివియల్, ట్రివియల్ డీటెయిల్స్. మినిట్స్ రాయండి అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా విన్నారా మీటింగ్స్లో మినిట్స్ రాయండి, మినిటే అంటే ఏంటంటే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా, ఇన్ఫర్మేషన్ని రాసుకోవడాన్ని మినిటే అంటారు. రైట్, లెట్స్ గెట్ టు ఎడిటోరియల్ వొకాబులరీ. ఇది వొకాబులరీ కంప్రైజెస్ సిజర్. సిజర్ అనేది నౌన్ అని మనకు తెలుసు. సిజర్ అనేది సిజర్గా ఎప్పుడు వాడకూడదు, నౌన్గా వాడినప్పుడు సిజర్స్ అనే వాడాలి, బికాజ్ ఇట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ప్లూరల్ ఫామ్ అండ్ టేక్స్ ప్లూరల్ వర్బ్. సిజర్స్ ఆర్ ఆ ఈజ్ అంటే ఈజ్ అని చెప్పేస్తారు, కానీ ఈజ్ కాదు, ఆరు. అదే వర్బ్గా వాడితే కన్నా కటింగ్. సో సిజర్డ్, సిజర్డ్. పయనీర్, పయనీర్ నౌన్గా వాడచ్చు. హూ స్టార్ట్స్ సంథింగ్ అనేది పయనీర్ అనేది నౌన్. అదే ఒకవేళ వర్బ్గా తీసుకుంటే స్టార్ట్ చేసే, స్టార్ట్ చేయడము, బిగిన్ చేయడం, ఇంట్రొడ్యూస్ చేయడం.
CRISPR SPR revolution, CRISPR revolution అంటే జీనోమ్ ఎడిటింగ్ రెవల్యూషన్. జీనోమ్ అంటే జీన్ని ఎడిట్ చేసే రెవల్యూషనే ఈ క్రిస్పర్ రెవల్యూషన్ అనొచ్చు. సో క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పర్స్డ్ షార్ట్ ప్యాలిండ్రోమిక్ రిపీట్స్, అది ఫుల్ ఫామ్ అనమాట క్రిస్పర్కి. ఓకే, స్పెక్యులేషన్ అంటే ప్రొడిక్షన్, గెస్ వర్క్ తెలుసు. వేరిన్ అనేది యాడ్వర్బ్, దాని మీనింగ్ వచ్చేసి అంటే యాడ్వర్బ్స్ అంటే ఎలవైతేనే ఉంటాయని అనుకోద్దండి. సో అవి ఇలా కూడా ఉండొచ్చు. వేరిన్ అంటే ఇన్ విచ్, సో ఏదాంట్లో. క్లస్టర్డ్ అంటే కంబైన్డ్ అనే మీనింగ్ వస్తుంది. క్లస్టర్ కాంబినేషన్, ప్లేస్ ఆఫ్ కాంబినేషన్. నెక్స్ట్ క్లీవ్ అంటే ఏంటి, స్ప్లిట్ కావడం, బైసెక్ట్ కావడం. క్లీవేజ్ అనేది మనం వింటూ ఉంటాం, అది నౌన్ ఫామ్ వచ్చి క్లీవేజ్, వర్బ్ ఫామ్ వచ్చి క్లీవ్. నెక్స్ట్ ఓపెన్ అప్, ఓపెన్ అప్ అంటే ఏమైనా కొత్త ఆపర్చునిటీస్, పాసిబిలిటీస్, అవైలబిలిటీలో తీసుకొని రావడం. విండో ఆఫ్ ఆపర్చునిటీ, సో దిస్ ఈజ్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. సో లక్కీ ఛాన్స్ ఆర్ గుడ్ టైమ్ ఆర్ గోల్డెన్ ఆపర్చునిటీ. విండో ఆఫ్ ఆపర్చునిటీకి ఒక దారి, ఒక మార్గం అని కూడా తీసుకోవచ్చు. క్లినికల్ ట్రయల్స్ అండ్ డిష్, CTID ఏంటిది, ఇట్ ఇన్వాల్వ్స్ టెస్టింగ్ మెడికల్ థెరపీస్ ఫర్ సేఫ్టీ ఆర్ ఎఫెక్టివ్నెస్ ఇన్ ద ల్యాబొరేటరీ విత్ హ్యూమన్ టిష్యూ. హ్యూమన్ టిష్యూని తీసుకొని ట్రయల్స్ చేస్తే దాన్ని క్లినికల్ ట్రయల్స్ ఇన్ డిష్ అని అంటారు. ఇన్హెరిటెడ్, సో జెనెటికలీ పేరెంట్స్ నుంచి, ఆన్సెస్టర్స్ నుంచి వచ్చేటటువంటి క్వాలిటీస్ని ఇన్హెరిటెడ్ అంటారు. నెక్స్ట్ ఫ్యురోరా, ఫ్యురోర్ అనేది నౌన్, ఇట్స్ అ న్యూ టర్మ్, కంప్లీట్లీ న్యూ టర్మ్ ఫర్ ద డే. సో ఫ్యురోర్ అంటే కమోషన్, అవుట్క్రై, అప్రోర్, అజిటేషన్, ఏదైనా ఆందోళనని ఫ్యురోర్ అంటారు. సో ఫ్రస్ట్రేషన్, FUR, ఫ్రస్ట్రేషన్, FRU అది. సో ఇన్ సమ్ వాట్ కైండ్ ఆఫ్ మెమొరైజింగ్ అనమాట. సో డ్రాప్ అంటే ఏంటి, ఫ్రేజల్ వర్బ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా ఒకటి క్రియేట్ చేయడం, వర్కౌట్ చేయడం. హెర్బిసైడ్ అంటే ఏంటి, సో పెస్టిసైడ్ ఇవన్నీ తెలుసు. కమికల్ దట్ ఈస్ యూస్ టు డెస్ట్రాయ్ ప్లాంట్స్, పర్టికులర్లీ వీడ్స్. వీడ్స్ అంటే ఏంటి, కలుపు మొక్కల్ని నాశనం చేయడానికి యూజ్ చేస్తారు హెర్బిసైడ్, పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్. మోరవర్డ్ CIDE అనేటటువంటి రూట్ కిల్లింగ్కి యూజ్ చేస్తాం. HERBI అనేది రూట్, సో అది ప్లాంట్స్కి యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఓకే, నెక్స్ట్ డొమెస్టికేషన్, ద ప్రాసెస్ టు కన్వర్ట్ టు డొమెస్టిక్ యూజెస్. యానిమల్స్ని, ప్లాంట్స్ని డొమెస్టిక్ యూజెస్కి కన్వర్ట్ చేస్తే డొమెస్టికేషన్ అంటారు, అంటే మనకి తగ్గట్టుగా యూజ్ చేసుకోవడం. స్పీసీస్ అంటే ఏంటి, లివింగ్ థింగ్స్ని స్పీసీస్ అంటారు. గ్రూప్, బ్రీడ్, ఫ్యామిలీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ విత్ ద ఇండివిజువల్ హ్యావింగ్ ద సేమ్ క్వాలిటీ అండ్ కెన్ బ్రీడ్. సో లివింగ్ థింగ్స్ ఏమైనా కానీ స్పీసీస్ అని చెప్పి అనొచ్చు. అగ్రోనమిక్, సో ఫార్మింగ్ అండ్ సాయిల్ మేనేజ్మెంట్. మోరవర్ AZR రిలేట్స్ టు అగ్రికల్చర్ అనేది గుర్తుపెట్టుకోండి. అగ్రోనమిక్ ఫార్మింగ్ అండ్ సాయిల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సైన్సెస్ని అగ్రోనమిక్ రిలేటెడ్ అంటారు, అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. బ్రాట్ V2 అనమాట, ఫ్రేజల్ వర్బ్ అది. సో బ్రింగ్ అబౌట్ టు క్రియేట్ ఆర్ టు ప్రొడ్యూస్ అనే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వీపింగ్, కంప్లీట్గా టోటల్గా అడ్జెక్టివ్గా యూజ్ చేసినప్పుడు. బ్రీడ్, సో పెంచడం అనే మీనింగ్ తెలుసు. బ్రింగప్ రైట్. రేర్, రైజ్, నర్చర్ అనే వర్డ్ కూడా అప్పుడప్పుడు బ్యూటిఫుల్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇండీడ్, ఇన్ ఫ్యాక్ట్, ఆర్ అన్డీనియబులీ, సో యాక్చువల్లీ. ఎపోక్ అంటే ఎరా లేదా ఒక సర్టన్ టైమ్, సర్టన్ పీరియడ్ అనేది ఎపోక్ అంటాం. ఓకే, వాట్ ఈస్ దిస్ ప్యాసేజ్ అబౌట్, వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ అబౌట్? సిసరింగ్ ద DNA ఆన్ కెమిస్ట్రీ నోబెల్. సో కెమిస్ట్రీ నోబెల్ గురించినటువంటి డిస్కషన్. DNAని సిజరింగ్, కటింగ్ ఏంటిది? ద హ్యూజ్ పొటెన్షియల్ ఆఫ్ ద జీన్ ఎడిటింగ్ టూల్ డిసైడెడ్ ద కెమిస్ట్రీ నోబెల్. కెమిస్ట్రీ నోబెల్ని ఏది డిసైడ్ చేసిందబ్బా అంటే జీన్ ఎడిటింగ్ టూల్కి ఉన్నటువంటి పొటెన్షియల్ కెపాసిటీని. దట్ సైంటిస్ట్ హూ పైనియర్డ్ అంటే ఏమనుకున్నాము, ఇంట్రడ్యూస్, స్టార్టెడ్, బిగాన్ ద రెవల్యూషనరీ క్రిస్పర్ Cas9 జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ, ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ఇన్ బయాలజీ ఇన్ రీసెంట్ ఇయర్స్, విల్ విన్ ద నోబెల్ ప్రైజ్ వాస్ నెవర్ ఇన్ డౌట్. సో ఆఫ్ కోర్స్ డౌట్ లేనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఈ రెవల్యూషనరీ క్రిస్పర్ Cas9 జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని తీసుకుని వచ్చారో వాళ్ళే ఖచ్చితంగా ఈ నోబెల్ ప్రైజ్ని తీసుకుంటారు. ఎందుకంటే అది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ఈ మధ్య కాలంలో బయాలజీలో వచ్చినటువంటి చేంజెస్లో. నెక్స్ట్, సో యా, ఇట్ వాస్ ఓన్లీ అ క్వశ్చన్ ఆఫ్ వెన్ అండ్ హూ వుడ్ గెట్ రికగ్నైజ్ ఫర్ ద వర్క్ డన్ టు డెవలప్ ద టూల్. మొత్తం మీద క్వశ్చన్ డౌట్ అయితే లేదు, కానీ క్వశ్చన్ ఏంటంటే ఎవరు ఎప్పుడు తీసుకుంటారు దీనికి సంబంధించి అనేది క్వశ్చన్ ఇక్కడ. ద ప్రైజ్ అవార్డెడ్ టు ఇమాన్యుయల్ చార్పెంటియర్ అండ్ జెనిఫా ఏ డౌనా ఫర్ జస్ట్ 8 years ఆఫ్టర్ ది డెవలప్డ్ ద టూల్ హ్యాస్ ఫైనలీ ఎండెడ్ ద స్పెక్యులేషన్ ఆఫ్ హూ వుడ్ విన్ ఇట్. మొత్తం మీద ఎవరికి అవార్డెడ్, ఇమాన్యుయల్ చార్పెంటియర్కి, జెనిఫర్ ఏ డౌనాకి,
ఇవ్వడం జరిగింది. ఆ స్పెక్యులేషన్ ఎవరు విన్ చేస్తారు అనేటువంటి స్పెక్యులేషన్కి ఫుల్ స్టాప్ పెడుతూ 8 ఇయర్స్ తర్వాత ఆ డెవలప్ ఆ టూల్ని డెవలప్ చేసిన 8 ఇయర్స్ తర్వాత వాళ్ళకి అవార్డ్ చేయడం జరిగింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ ఇయర్స్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ హ్యాస్ క్రియేటెడ్ హిస్టరీ బై ఆనరింగ్ అన్ ఆల్ ఉమెన్ టీమ్. సో మొత్తం మీద చాలా గొప్ప విషయం ఏంటి అంటే ఇయర్ ప్రైజ్ యొక్క ప్రామినెన్స్ ఏంటంటే సో టోటల్ ఉమెన్ టీమ్కి ఈ నోబెల్ ప్రైజ్ రావడం అనేది సో ఇట్స్ రియలే హిస్టరీ అని చెప్పొచ్చు. ఇట్ ఆల్ స్టార్టెడ్ వెన్ డాక్టర్ షార్పెంటర్ డిస్కవర్డ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఏన్షియంట్ ఇమ్యూన్ సిస్టమ్ క్రిస్పర్ కేస్ వేర్ ఇన్ క్లస్టర్డ్ రిపీటెడ్ సీక్వెన్సెస్ ప్రొడ్యూస్డ్ బై బ్యాక్టీరియా కెన్ రిమెంబర్ అండ్ డిస్ట్రాయ్ వైరసెస్ బై క్లీవింగ్ దే డిఎన్ఏ. సో ఇక్కడ మొత్తం మీద ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈమె డాక్టర్ షార్పెంటర్ ఒక ఆర్ఎన్ఏ మాలిక్యూల్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఎక్కడ? బ్యాక్టీరియాస్ ఏన్షియంట్ ఇమ్యూన్ సిస్టమ్లో. అదే క్రిస్పర్ కేస్. సో ఇది వేరిన్ ఇన్ విచ్ క్లస్టర్డ్ వేరిన్ అంటే ఏమనుకున్నా యాడ్వర్బ్ ఇన్ విచ్ క్లస్టర్డ్ రిపీటెడ్ కాన్సిక్వెన్సెస్ కంబైన్డ్గా రిపీటెడ్ సీక్వెన్సెస్ ఈ బ్యాక్టీరియా చేత ప్రొడ్యూస్ చేయబడేటివి ఏవైతే ఉన్నాయో అవి రిమెంబర్ చేసుకుంటూ తర్వాత వైరసెస్ని డెస్ట్రాయ్ చేస్తున్నట్టుగా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అది క్లీవింగ్ అంటే కానీ కటింగ్ దేర్ డిఎన్ఏ, వాళ్ళకి డిఎన్ఏని కట్ చేస్తూ. టీమింగ్ విత్ డాక్టర్ డౌద్నా షీ క్రియేటెడ్ ద బ్యాక్టీరియాస్ జెనెటిక్ సిజర్స్ ఇన్ టెస్ట్ ట్యూబ్ అండ్ సింప్లిఫైడ్ ద టూల్ టు మేక్ ఇట్ ఈజియర్ టు ప్రోగ్రామ్ ద సిస్టమ్ టు ప్రిసైజ్లీ కట్ స్పెసిఫిక్ సైజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీ డిఎన్ఏ ఇంక్లూడింగ్ హ్యూమన్స్. సో దాని తర్వాత ఈమె డాక్టర్ డౌద్నాతో టీమప్ అయ్యి సో ఏం చేశారు, ఆ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఆ జెనెటిక్ సిజర్స్ని టెస్ట్ ట్యూబ్లో జనరేట్ చేసి రీక్రియేట్ చేసి ఆ టూల్ని ఎంత సింప్లిఫై చేశారంటే దాన్ని ప్రోగ్రామ్ లైక్ మేక్ ఇట్ ఈజియర్ టు ప్రోగ్రామ్ ద సిస్టమ్. సో ఎలా ఈజియర్ చేశారంటే దాన్ని తీసుకుని ప్రిసైజ్లీ ఇంకా నీట్గా స్పెసిఫిక్ సైట్స్ ఎక్కడ డిఎన్ఏలో ఏ స్పెసిఫిక్ సైట్స్ కట్ చేయాలనుకుంటే ఆ స్పెసిఫిక్ సైట్స్ని కట్ చేసే విధంగా హ్యూమన్ బీయింగ్స్లో కూడా సో తయారు చేయడం జరిగిందనమాట ఇద్దరు కలిసి. వెల్ ద టూల్ ఈజ్ మోస్ట్ ఆఫ్టెన్ యూస్ టు మేక్ కట్ ఇన్ ద డిఎన్ఏ న్యూఆర్ అప్రోచెస్ ఆర్ బీయింగ్ అటెంప్టెడ్ టు యాడ్ ఆర్ మేక్ మైనర్ చేంజెస్ టు ద డిఎన్ఏ. సో అంతేకాకుండా దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ టూలు సో చాలా తరచుగా డిఎన్ఏని కట్ చేయడానికి యూస్ చేస్తారు. న్యూవర్ అప్రోచెస్ ఏంటి అబ్బా అంటే కదా, సో ఏవైనా మైనర్ చేంజెస్ యాడ్ చేయడానికి కానీ తయారు చేయడానికి కానీ సో ఈ డిఎన్ఏలో కట్ చేయడానికి డిఎన్ఏలో చేయడానికి దీన్ని యూస్ చేస్తూ ఉన్నారు. ఆల్ దీస్ అప్రోచెస్ మే అట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ మేక్ ఇట్ ఈజీ టు రీరైట్ ద కోడ్ ఆఫ్ లైఫ్. సో మొత్తం మీద ఇవి ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పటికీ సో వెరీ నియర్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఈ యొక్క కోడ్ రీజనరేషన్ డిఎన్ఏని మార్పిడి చేయడం, డిఎన్ఏనే లైఫ్, డిఎన్ఏనే మనిషి, డిఎన్ఏనే సో టోటల్ ఫీచర్స్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఆ డిఎన్ఏని నియర్ ఫ్యూచర్లో టోటల్ లైఫ్ యొక్క కోడ్నే మార్చే విధంగా తయారు చేసేటటువంటి అప్రోచెస్ సో మేబీ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్లో రాబోతున్నాయేమో. ద జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ హ్యాస్ ఓపెన్ అప్ అ వాస్ట్ విండో ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ద లాస్ట్ 6 ఇయర్స్. ద టూల్ హ్యాస్ ఎనేబుల్డ్ సైంటిస్ట్ టు ఎడిట్ హ్యూమన్ డిఎన్ఏ ఇన్ ఎ డిష్ and early stage clinical trials are being attempted to use the tool to treat a few diseases including the inherited disorders, diseases and subtypes of cancer. So ee gene editing technology edaithe undo adi vast window of opportunity ni open chesindanadamlo aashcharyam ledhu. Last 6 years lo ee tool em em chesindabba ante ee scientists cheta ఈ హ్యూమన్ డిఎన్ఏని ఎడిట్ చేయడం డిష్లో, డిష్లో అంటే కన్నా ఒక పార్ట్ని ఒక హ్యూమన్ బీయింగ్ పార్ట్ని తీసుకొని ఈ యొక్క టూల్ని యూజ్ చేయడము. సో అలా చేయడం జరిగింది. ఎర్లీ స్టేజ్లో క్లినికల్ ట్రయల్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయబడ్డాయి అంటే సో ఈ టూల్ని కొన్ని డిసీజెస్ని ట్రీట్ చేయడానికి ఎస్పెషలీ ఇన్హెరిటెడ్, సో చాలామంది ఇన్హెరిటెన్స్లో వచ్చేటటువంటి డిసీజెస్ను చాలా బాధపడేటటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు, ఇప్పుడు చూసేటటువంటి వాళ్ళలో కొద్దిమంది ఉంటారు. సో ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ని కూడా ఈ జెనెటిక్ టూల్ జీన్ ఎడిటింగ్ టూల్ ద్వారా అవి ఎడిట్ చేసి అంటే ఆ పర్టికులర్ పీస్ని కట్ చేసేసి ఆ డిజార్డర్స్ ఆ డిసీజెస్ ఈవెన్ సమ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని కూడా క్యూర్ చేయడం జరిగింది లాస్ట్ 6 ఇయర్స్లో. దో ఇన్ 2016 చైనా బిగాన్ ద ఫస్ట్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్ టు ట్రీట్ అన్ అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ బై ఇంట్రొడ్యూసింగ్ ద సెల్స్ దట్ కంటైన్ జీన్స్ ఎడిటెడ్ యూజింగ్ క్రిస్పర్ కేస్ 9. The use of the tool has so far been limited to curing genetic diseases in animal models. So, మొత్తం మీద 2016లో చైనా బిగాన్ చేసినప్పటికీ ఒక అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి అప్పటి వరకు అయితే సో ఈ క్రిస్పర్ కేస్ నేను యానిమల్ మోడల్స్లో జెనెటిక్ డిసీజెస్ని క్యూర్ చేసే విధంగా కనిపించింది. లాస్ట్ ఇయర్ చైనీస్ రీసెర్చర్ యూజ్డ్ టూల్
Last year, Chinese researcher used the tool to modify a particular gene in the embryo to make babies immune to HIV infection, which led to international furore. So last year, a Chinese researcher చేసినటువంటి ఒక పని సో ఇంటర్నేషనల్ ఫెరోర్ అంటే ఫ్రస్ట్రేషన్కి కారణమైంది. ఏంటబ్బా అంటే ఒక బేబీస్ ఎంబ్రియోలోనే ఈ జీన్ ఎడిటింగ్ చేసి వాళ్ళని హెచ్ఐవి ఇన్ఫెక్షన్కి ఇమ్యూన్గా చేద్దామని ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇంటర్నేషనలీ అది ఒక కాంట్రవర్సీకి దారితీసింది. దో నో గైడ్ లైన్స్ హ్యావ్ బీన్ డ్రాన్ అప్ సో ఫార్. There is a general consensus in the scientific and ethics communities that the gene editing technique should not be used clinically on embryos. So no guidelines. So ikkada ye guidelines aithe levu kaani జనరల్ అగ్రిమెంట్ ఏంటంటే సైంటిఫిక్ ఎథిక్స్ కమ్యూనిటీస్లో జీన్ ఎడిటింగ్ టెక్నిక్ షుడ్ నాట్ బి యూస్డ్ క్లినికల్ అండ్ ఎంబ్రియోస్. సో ఎంబ్రియోస్ మీద ఎటువంటి పర్సన్లు యూజ్ చేయకూడదు అనేది మినిమం అందరూ అగ్రీ చేసినటువంటి విషయం. అన్లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ హ్యూమన్స్ ద టూల్ ఈజ్ బీయింగ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. సో ఇంకా హ్యూమన్ బీయింగ్స్ విషయం పక్కన పెడితే ఈ ప్లాంట్స్లో విపరీతంగా అగ్రికల్చర్లో యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ బీయింగ్ ట్రైడ్ అవుట్ ఇన్ అగ్రికల్చర్ ప్రైమరీలీ టు ఇంక్రీస్ ప్లాంట్ యీల్డ్ క్వాలిటీ, డిసీజ్ రెసిస్టెన్స్, హెర్బిసైడ్ రెసిస్టెన్స్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ వైల్డ్ స్పీసీస్. మొత్తం మీద అన్ని రకాలుగా ఈ యొక్క జీన్ ఎడిటింగ్ టూల్ అనేది ప్లాంట్స్ మీద ప్రయోగించడం జరిగింది. అంతేకాకుండా డొమెస్టికేషన్ ఆఫ్ వైల్డ్ స్పీసీస్ డొమెస్టికేషన్ చేసుకోవడానికి కూడా ఈ టూల్ని యూజ్ చేయడం జరిగింది. అంటే వైల్డ్ యానిమల్స్ని పెట్స్ చేసుకునేటటువంటి విధంగా దానిలో జీన్ మోడిఫికేషన్ చేయడం అనమాట. ద హ్యూజ్ పొటెన్షియల్ టు ఎడిట్ జీన్స్ యూజింగ్ దిస్ టూల్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు క్రియేట్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్రాప్ వెరైటీస్ విత్ ఇంప్రూవ్డ్ అగ్రోనమిక్ పర్ఫార్మెన్స్. సో ఈ హ్యూజ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఇది ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ క్రాప్ వెరైటీస్ని క్రియేట్ చేయొచ్చు, అది అగ్రోనమిక్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయినటువంటి వెరైటీస్ని క్రియేట్ చేయొచ్చు. దట్ ఆల్సో బ్రాట్ ఇన్ స్వీపింగ్ చేంజెస్ టు బ్రీడింగ్ టెక్నాలజీస్. బ్రీడింగ్ అంటే సో పిల్లలు పెట్టేటటువంటి దానిలో రిలేటెడ్ టెక్నాలజీస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీని కూడా దీన్ని చేంజెస్ని కూడా ఈ యొక్క జీన్ టెక్నాలజీ టూల్ తీసుకొని రావడం జరిగింది. ఫైనలీ ద జీన్ ఎడిటింగ్ టూల్ హ్యాస్ ఇన్ డీడ్ టేకెన్ లైఫ్ సైన్సెస్ ఇన్ టు ఎ న్యూ ఎపోక్. సో మొత్తం మీద ఈ టూల్ ఏదైతే ఉందో సో ఇన్ఫ్యాక్ట్ లైఫ్ సైన్సెస్ని మొత్తాన్ని ఒక కొత్త ఎరాలోకి తీసుకొని పోయిందని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు. రైట్, ఫైనలీ ది టెస్ట్ ఆఫ్ ద డే. సో వీ హావ్ గాట్ అ వర్డ్ చేంజెస్. సో మనం చూసుకున్నట్టయితే ఇన్ ఇట్స్ ట్రాక్స్ నౌన్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ అబ్రాడ్ యాక్సెప్టెడ్, కేరళ డయాస్పోరా యాక్సెప్టెడ్, ఫ్రెండ్లీ ఓవర్సీస్ యాక్సెప్టెడ్. బట్ సో ఇక్కడ ఈ రెండు కూడా ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. రిసోర్సెస్ ఫ్రమ్ ఓవర్సీస్, ఫ్రమ్ ఫ్రెండ్లీ అబ్రాడ్ గవర్నమెంట్స్. అబ్రాడ్ అనేది యాడ్జెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ద ఆన్సర్ ఈస్ BD. Next. Immediately the sympathies of the police and magistrates. So first preference shall be given to magistrates and the second preference shall be given to police. So you can go with AB. Next, it's imperative. తీసుకోవచ్చు అంటే ఇట్స్ అర్జెంట్, సో ఇమీడియట్లీ హ్యాస్ టు బి డన్ అని అర్థం వస్తుంది. Otherwise, the exercise runs the risk of feeling a parallel movement noun, parallel adjective, against the state by those being victimized now, accepted. So, no interchange is possible. Next, let's get to the next one. The tsunami of 2004 and the threat of piracy in the Indian Ocean provided India an opportunity to test its new posture, accepted, bull positions. Everybody was grateful. So, andaru kuda grateful, thankful. But it made no difference to India's climb to permanent membership. So, actually, ikkada kuda interchange avasaram aithe kanipinchaledu. Finally, the last one. The government has tampered with institutions by appointing its own people to positions of authority and by using the Enforcement Directorate, Income Taxes, the Central Bureau of Investigation and the police as bulldozers to flatten out any site of opposition. So, ikkada మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఇన్స్టిట్యూషన్ ట్యాంపర్డ్ విత్ ఇన్స్టిట్యూషన్స్ బై అపాయింటింగ్ ఇట్స్ ఓన్ పీపుల్ టు పొజిషన్స్ ఆఫ్ అథారిటీ అండ్ బై యూజింగ్ ద వాట్, పోలీస్ని యూజ్ చేస్తారు ఎక్కడైనా సో ఇవి సెట్ చేయడానికి. సో కాబట్టి సో సి అండ్ డి కెన్ బి ఎక్స్చేంజ్. సో ఆన్సర్ ఈజ్ డి. Okay guys, I hope you enjoyed watching the class. Thank you for watching, and whoever didn't subscribe to our channel, forward to your friends. And the last but not the least, more are yet to come. Keep watching this space and don't forget to like it. Gives energy to us. Thank you. Signing off.